20,000 చెప్పారండి. 20,000 పే చేశాం. 20,000 పే చేస్తే ఆ ఫస్ట్ ఇయర్ కూడా మాకు ఐఐటి అడ్వాన్స్ మేము జాయిన్ చేసిన పిల్లోని అడ్వాన్స్ జాయిన్ చేస్తే ఫస్ట్ ఇయర్ కూడా సరిగ్గా చెప్పలేదు. మేము టీసీకి పోతే ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్ వస్తే 400 దాటితే మీకు ఫ్రీ సీట్ అని చెప్పారు అప్పుడు జాయిన్ చేసుకున్నప్పుడు. మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమంటే ఈరోజు కూడా అప్లికేషన్ లేదు, 2 ఏళ్ళ నుంచి ఫస్ట్ ఇయర్ ఆన్లైన్లో అప్లికేషన్ లేదు మాది. ఈరోజు కూడా అప్లికేషన్ లేదు, ఇప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోమంటే రైట్ రైన్ మాకు రైటింగ్ అయింది. ఇప్పుడు స్కామ్ చేసిరు ఒక సెల్లులో చూపించారు మాకు ప్రిన్సిపాల్ దగ్గరికి పోతే ప్రిన్సిపాల్కి పోయిన తర్వాత స్కామ్ చూపించి ఒక సెల్లులో చూపించి ఇది ఆ అప్లికేషన్ చూడమని చెప్పి ఇటు వచ్చాను రా. ఇప్పుడు నేను వచ్చేసి లేదు ఆ రైడింగ్ అయితే మాకు చిన్నసార్లు సెల్లులో ఉంటే నేను చిన్న చూపించామంటారు. నా సిగ్నేచర్ ఉండాలి కదండి, సిగ్నేచర్ లేదు. వస్తే నేను మీరు మిమ్మల్ని కూడా ప్రెషర్ని పిలిచారు కదా మీరు, ఆ ప్రెషర్లో నా డబ్బులు తీసుకుంటే వెళ్ళిపోతారు. మీరేం చేస్తారు మళ్ళీ తిరిగి ఈరోజు నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో. నాకు డబ్బులు పే చేసినా కూడా మామూలుగా రూల్స్ ప్రకారం అడ్వాన్స్కి అయితే 20,000 మాట్లాడటం. అడ్వాన్స్ ఫస్ట్ ఇయర్ చెప్పలేదు, సెకండ్ ఇయర్ చెప్పలేదు, క్లాసే చెప్పలేదు. మా కొడుకు ఇంటెలిజెంట్, ఫస్ట్ ఇయర్లో నీకు 4 పార్టీ వచ్చాయి, సెకండ్ ఇయర్లో అయితే నీకు ఎగ్జామ్ ఒకటి కూడా మా ఫ్రీ అని చెప్పి మాట్లాడి ఎంతంత కట్టమంటే నేను కట్టేసినాను. 10,000 బుక్స్కి ఇచ్చారు పిల్లలు, కట్టిన కంపల్సరీ మాట్లాడే కొనాలంటే మెటీరియల్కి ఇచ్చాము 3,600 రూపీస్. అవి ఇస్తే ఒక బుక్ ఇవ్వలేదు, సంవత్సరం నుంచి బుక్లు ఇవ్వాలంటే పిల్లలు చదువుకునేకి మళ్ళీ క్లాసులు అసలు చెప్పలేదు. అంత చోరీ చేస్తారు, అన్ని చోరీనే, బిల్లులు ఇచ్చినా చోరీనే, అంత దొంగ స్కామే, ఇది స్కామే, ప్రతి ఒక్కటి స్కామ్. ప్రతి ఒక్కరు 500 ఫీజులు వస్తుంది, టీసీలు ఎక్కడ ఏ కాలేజీ ఉంటే అక్కడ ఇవ్వాలి రూల్స్ ప్రకారం. అన్ని 5 బ్రాంచీలు కలిసి ఇక్కడే టీసీలు ఇస్తారు, ప్రిన్సిపాల్ సంతకమే లేదు ఒక్కరిది కూడా. వాళ్ళు ఎవరు ఆ స్టాఫ్ సంతకం పెట్టి టీసీలు ఇస్తారు, పైసలు బాకీ ఉన్నారంటారు. ఇంకా 15,000 కట్టు, 10,000 కట్టుని సరే నాకు డబ్బులు నాకు ఉన్నా నా దగ్గర ఉన్నాయి, కట్టగల శక్తి ఉంది. అయినా ఫ్రీ అయినా కూడా నేను డబ్బులు కట్టినా 13,600. ఇంకా 10,000 కట్టమంటే కూడా రెడీ వచ్చాను నేను. 10,000 కట్టుంటే కూడా మీరు 10,000 కట్టిన చూపిమ్మంటే అప్లికేషన్ ఫాము డూప్లికేట్ లేదు సార్, నిధులు సార్ మాకు ఐడియా రైటర్ అయితే ఆ రైటర్లో వెళ్ళిపోయినాయి, మాకు అప్లికేషన్ లేదండి. ఇప్పుడు ఉన్నదని చెప్పారు, ఇప్పుడే మా చింత మన మెయిన్ కాలేజీ మాకు రావుస్ కాలేజీ మన ఏది కుక్కడిపల్లి పోతే ప్రిన్సిపల్ రాయించుడు, ప్రిన్సిపల్ ఇప్పుడు ఉంది అప్లికేషన్ చూసి ఫీజు కట్టాను సార్ 10,000 ఇంకోనే అంటే అట్లా కూడా ఒప్పుకున్నాను నేను. 10,000 కూడా కట్టడానికి వస్తే అప్లికేషన్ లేదు, అప్లికేషన్ రైటర్ అయింది సార్ తన మేము ఊరికి సెల్లులు చూపించా సెల్లులు ఉంటే చూపించా అంటే నా సంతకం ఉండాలి కదా సార్. సెల్లులో 20,000 ఉంటే నెక్స్ట్ ఇయర్కి 25,000 అవుతుందా? ఒకవేళ పెంచితే 2,000 పెంచుతారు, 2-3,000 పెంచాలి. 25,000 అయినది 25,000 బాకీ మాట్లాడుతుంది, ఏదో ఉల్టా మాట్లాడేస్తుంది. ఏం చేసుకుంటూ చేసుకోకు, నువ్వు టీవీని పిలిపించావు నేను, నువ్వేం చేస్తావు చేసుకో, టీవీలో వస్తారు పైసలు తీసుకుంటే వెళ్ళిపోతుంది అని 4-5 మంది 10 మంది ముందరూ మాట్లాడుతారు వాళ్ళు. నేను అన్నా నేను చెప్పాను, నేను టీవీ పిలిపించాను అని చెప్పి మాకు చెప్పినా ఫీజ్ పెండింగ్ ఫోర్ పెండింగ్ కంప్యూటర్ మే అడ్మిషన్ ఫార్మ్ పే ఏ బార్ లిఖిలే అవి పెండింగ్ హై బోల్ సతార ఎగ్జామ్ సే పహలే పూరా ఫీజ్ పే కర్ దియే, ఫిర్ భీ పెండింగ్ హై బోల్ సతార లోగ్ దే రహే నహీ, అభి ఫీజ్ బన్నా వో బన్నా యే బన్నా లగా. ఏక నంబర్ కా పట్టే పాస్ కాలేజ్ హై, జిన్ సాల్ మే కాలేజ్ ఖోలే 3 బార్ ఎక్స్చేంజ్ హోగా, టీచర్ ఆయే నహీ పఢాయే నహీ బరాబర్. ఫిర్ ఉధర్ సే కుకుట్పల్లి బ్రాంచ్ బోలే యహాన్ ఎగ్జామ్ దియే, యహాన్ భీ బరాబర్ నహీ. అబ్ కుకుట్పల్లి గయే తో ఫిర్ యహాన్ భేజా హై ప్రగతి నగర్ రోడ్ మే. शुरू होने से टाइम कितने डाल दिया आप, कितना पूछ रहा है? शुरू होने के टाइम 11,000 बोला, बाद में 12,000 कंप्यूटर में लिख गया. मेरा एप्लीकेशन फॉर्म लेते 11,000 ही है, 12,000 पे लिख गया. क्या बोले तो तुम पेंडिंग है ना, बोला एप्लीकेशन फॉर्म में 11,000 है ऑलरेडी, इसके पास भी 11,000 बता रहा, मेरे पास रसीद भी है पूरा पे करने के बाद, फिर 1,000 रुपये ड्यू है बोल के बता. सर ने भी 2 बार कॉलेज उठाया, उधर अंदर डाला उधर करा चोरी के सर का, पूरा पढ़ाई बराबर नहीं, टीचर बराबर नहीं आया, पूरा बच्चों का सेकेंड ईयर फर्स्ट ईयर बर्बाद कर दिए लोग. एक नंबर का गलीज और बेकार कॉलेज है, कभी इसमें भूल के बच्चों को नहीं डालना. लोग चोरी काम करते बोलते एक करते कॉलेज पर ये कॉलेज ही रही राव कॉलेज అక్కడికి వచ్చిన టీసీలో 5 బ్రాంచెస్కి ఇక్కడే టీసీలు ఇస్తుంది.